నమస్కారం. రామాయణాన్ని మనం స్వంతంగా చదువుకోవచ్చా లేదా పురోహితుల చేత చదివించుకోవాలా? మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి బాగా. ఒక విషయం మనకు తెలియాలి అన్నా, మనం తెలుసుకోవాలన్నా మనమే కదా చదవాలి. జ్వరం మనకొస్తే మాత్రం మనమే వేసుకోవాలి. కాబట్టి మనమే చదవడం మంచిది. రామాయణము ఒక అద్భుతమైన కావ్యం. అందులో మనిషి నడవడిక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే అంశాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. అందులో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. అవన్నీ మనం చదివితే కదా మనకు అర్థమయ్యేది. ఒక్కసారి చదివితే అన్నీ అర్థమయ్యేవి కాదు. పదే పదే చదవాలి, మనమే చదవాలి. రాముడు ఎలా సహనంతో ఉన్నాడు, లక్ష్మణుడు అన్న పట్ల ప్రేమతో ఎలా ఉన్నాడు, తండ్రి మాటని రాముడు ఎట్లా గౌరవించాడు, అసూయ స్వార్థం లేకుండా ఎలా ఉన్నాడు, భరతుడు తనకు సంబంధించిన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు తప్ప రాజ్యం తనకు వచ్చినా కూడా అన్న అనే గౌరవంతో, ప్రేమతో, అభిమానంతో ఎలా ప్రవర్తించాడు, భర్త మీద ప్రేమతో ఎన్ని కష్టాలైనా సీతమ్మ తల్లి ఎలా అనుభవించింది, ముఖ్యమైన విషయం ఏంటంటే హనుమంతుడు అంటే మనం కోతి రూపంగా చెప్పుకుంటాం, అంటే ఎలాగా భక్తితో మెలగాలి, అది భక్త్య, ప్రేమ, ఆప్యాయతన, అనురాగమ, అంటే మొత్తానికి సరెండర్ అయిపోతాం. హనుమంతుడికి మించిన భక్తుణ్ణి మనం చూడగలమా? అంటే ప్రతి అణువులో కూడా రాముణ్ణి చూడగల మహానుభావుడు. అందుకే తను రాముడికి సరెండర్ అయిపోయాడు కాబట్టి అంత శక్తి వచ్చింది ఆంజనేయ స్వామికి. మనము కోతులు అంటాం, ఆ కోతులు అంటే అందరూ కలిసికట్టుగా ఉంటే ఏమి చెయ్యగలరు, ఎంత సాధించగలరు అనేది వానర మూక చెప్తుంది మనకి. రావణుడు బ్రహ్మ సమానుడు, అపర బ్రహ్మ, ఎంతో గొప్పవాడు. అసలు శివుణ్ణి ఆరాధించడంలో రావణ్ణి మించిన వాడు లేడు. ముహూర్తం పెట్టడంలో రావణుని మించిన పురోహితుడు లేడు. అసలు రావణ్లో ఎన్నో మంచి గుణాలున్నాయి, ఎన్నో శక్తులున్నాయి. కానీ ఎప్పుడైతే అహంకారం అనేది వస్తుందో, అది అన్ని మంచి గుణాలను ఎలా కాలదన్నుతుంది, చివరికి అధోగతి పాలు ఎలా అవుతారు అనేది రావణుని ప్రవర్తన చెప్తుంది. అంటే ఈ రామాయణంలో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. చదువుకుంటూ పోతే ఒకటి కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం పాటించవలసింది, ప్రతి ఒక్కటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, అనుభవించవలసింది. అంటే మానసికంగా అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి. అందుకే రామాయణం అనేది అంత గొప్ప కావ్యం అది. కాబట్టి రామాయణం మనమే చదవాలి. ఒకసారి కాదు, ప్రతిసారి చదువుతున్నప్పుడల్లా మనకి కొత్త కొత్త విషయాలు అవగతమవుతూ ఉంటాయి. లేదా మనకి వినేంత ఓపిక ఉందా, వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా,
అది ముందు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనం చదువుతూ ఉంటాము, మన మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. మనము ఒక అరగంట సేపు చదివితే అరగంట సేపు చదువుతున్న దాని మీద దృష్టి పెట్టగలమా? అలాంటప్పుడు వింటున్నప్పుడు ధ్యాస ఎక్కడుంటుంది? చెప్పేవాళ్ళు అంతే ధ్యాసతో చదువుతూ చెప్పాలి, లేదా మనకు అర్థమయ్యేలాగా చెప్పగలగాలి, మనల్ని ఆకట్టుకునేలాగా చెప్పగలగాలి. అలాంటి వాళ్ళు గనక మనకి చెప్తూ ఉన్నప్పుడు, మనము చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చదివింది వినొచ్చు, తప్పు లేదు. లేదా మనం చదువుకోవాలి, మొత్తానికి మనకి అర్థం కావడము అన్నది ముఖ్యమైన విషయం. అర్థం చేసుకొని ఆచరించటము అన్నదే ప్రధానమైన అంశం. అందులో ఏది కూడా చదివి వదిలేస్తే ఉపయోగం లేదు. కాబట్టి నేను చదవడమా, చదివితే వినడమా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. చదివినా చదివినది విన్నా ఆచరిస్తున్నామా లేదా, ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా. ఆచరించాలి. అందులో అడ్డంకులు రావచ్చు, కుదరకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కనుక రామాయణం అనేది చదవడం కానీ వినడం కానీ చాలా గొప్ప విషయమే, అందులో సందేహం లేదు. నమస్కారం.